ఈరోజు మనం కాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కాకరకాయ పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 2, చింతపండు పెద్దది నిమ్మకాయ సైజ్ అంత, బెల్లం నిమ్మకాయ సైజ్ అంత, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. కాకరకాయ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, మెంతులు, ఆనియన్స్ పచ్చిమిర్చి, కరివేపాకు, కాకరకాయ ముక్కలు వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పులుసు చేసుకోవడానికి పండిన కాకరకాయలు అయితే పులుసుకు చాలా బాగుంటాయి. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులో ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని అందులో కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం, 1 గ్లాస్ వాటర్, బెల్లం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1/2 గంట సేపు ఉడకనివ్వాలి. 1/2 గంట తర్వాత పులుసుని ఒకసారి కలుపుకోవాలి. ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.